Dayani! నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. 28 31 32 34 Om Namah Shivaya. కారణకలయం భవతాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం 62 73 74 లోకే విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం 76
సం మాయా జీవ మధ్య రంగం నట సంతులనం 81 82 కారణ కలయం భవతాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం83 85 86 87 88 89 90. ఒక్క నిమిషమయ్యా, పెరట్లో కాళ్ళు కడుక్కుని రండి. సరే. ఏమయ్యా, కాళ్ళు కడుక్కునే ముందు దిష్టి తీయాలి. ఏంటి లక్ష్మి? యాక్సిడెంట్ అన్నారు కదా, దిష్టి తీద్దామని. చంద్రకళ తొందరగా రా. ఆ వస్తాండ అక్క. ఇదిగోక్క వీరభద్రం, ఇలా నుంచు. కాళ్ళు కడుక్కుని రండి, వెళ్ళండి. సరిగ్గా కడుక్కోవయ్యా. ఇంకేంది కడిగేది, స్నానం చేయమంటావా ఏంది? అయ్యో, మీకెంతో తమాషాగా ఉండదా ఏంది? మడాలు తడవలేదయ్యా, సరిగ్గా కడుక్కో. మడేలా? కాళ్ళ మడాల్లో దిష్టి చుక్క అంత తడవకపోయినా అందులోంచి దెయ్యాలు దరిద్రాలు దూరి ఇంట్లోకి వస్తాయంట. ఈ కడప చెప్పేది నిజమేనా? నిజమో అబద్ధమో పెళ్ళం చెప్తే వినాలి మరిది గారు. ఆ మాట అన్నారు బాగుంది. సరిపోయిందా? అమ్మాయి ఎవరో ఏంటో, ఆ టైంలో ఒక్కతే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంది. అన్నయ్య, ఈ పాటికి అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళుంటారులే. అసలు అమ్మాయి ఎవరు మొహం అయినా చూసినారా? అయ్యో, ఎక్కడుదునా, మీరే కదా వచ్చేయండి వచ్చేయండి అని హడావుడు పెట్టారు. అయినా చెప్పిన టైంకి వస్తాం కదా, ఇప్పుడు లేని ఫోన్ చేసేంత టెన్షన్ పెట్టడం ఏంటి? అదేనయ్యా, టైం కాని టైంలో ఆడపడిచి ఫోటో కింద పడితే ఏమరిష్టమో నన్ను టెన్షన్ పడ్డానయ్యా. లక్ష్మి, నువ్వు ఇలాంటివన్నీ నమ్మి కంగారు పడ్డమే కాకుండా మా ఇద్దరిని కూడా కంగారు పెట్టావు. యాక్సిడెంట్ లో సహాయం చేద్దామని అవకాశం లేకుండా హడావుడిగా పిలిపించావు. ఏమోనయ్యా, నా మనసు కనిపించింది, నేను చేశాను. ఆ అమ్మాయిని ఎవరో ఒకరు కాపాడే ఉంటారులే బావుగారు. ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళయిందట, అక్కడ చూసిన ఎవరో ఒక అతను చెప్తుంటే
నా కృష్ణవేణి గుర్తొచ్చింది వదనా. అరే మీరేంటి మొహాలు అలా పెట్టారు? కొత్తగా పెళ్ళిందంటే కృష్ణవేణి ఒకటేనా ఏంటి? ఎవరో ఇంకొక అమ్మాయి ఉంటుందని నా ఉద్దేశం. నిజంగానే కృష్ణవేణికి యాక్సిడెంట్ అయినట్టు మొహాలు అలా పెట్టారేంటి? సారీ వదిన. వీరభద్రం, ఈ టైంలో యాక్సిడెంట్ గురించి మాట్లాడుకోవడం ఎందుకు? వెళ్ళి పడుకోండి. అలాగే అన్నయ్య. అమ్మాయి ఎవరైనా సరే నిన్ను నూనెళ్ళు చల్లగా ఉండాలి దేవుడ. కడప, ఏంటి ఇక్కడే నిలబడిపోయావు? రా లోపలికి. నువ్వు పదయ్యా, నేను వస్తా ఉండాలే. సరే, వచ్చేటప్పుడు పాలు తీసుకురా. అట్నే. ఈయనేదో మాట వరుసకి కృష్ణవేణి అని చెప్పగానే మనసులో ఒక్కసారిగా భయం వేసిండ్లా. ఎలాగూ కాంతం పెద్దమ్మ కృష్ణవేణి అత్తారింటికి వెళ్ళుండ్లా. అక్కడ విశేషాలు ఫోన్ చేసి కనుక్కుంటా తెలిసిపోతుండ్లా. పెద్దమ్మ రూమ్ లో పడుకోవటం ఏంది? కృష్ణవేణి అత్తగారింట్లో ఉంటే అంత బ్రహ్మ. నువ్వు కృష్ణవేణి అత్తారింటికి వెళ్ళలేదా ఏంది? అమ్మా నాయనోయ్, అమ్మా నేను కృష్ణవేణి అత్తారింటికి వెళ్ళడం ఏంటే తల్లి? అమ్మో ఏంది పెద్దమ్మా, నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణలా వేట కొడవలు తీసుకుని పోతుంటే నీ నాలుకే మనుషుల్ని చంపుతుంది కదా అని పంపించుండ్లా ఏంది? అమ్మా ఏంది పెద్దమ్మా, ఏమైనది? నిజమేనే, కృష్ణవేణి అత్తారింటికి అట్ట పోయి ఇట్ట వచ్చేసుండ్లా. ఎప్పుడు వచ్చినావు పెద్దమ్మా? అమ్మా ఆ విషయాలన్నీ పొదుడు చెప్తాలేవే, వెళ్ళి పడుకోవే తల్లి. అయ్యో, మా పెద్దమ్మ కృష్ణవేణి తల నరుకుతానని వెళ్ళినది, నరికి తలక ఇంటికి తీసుకొచ్చినదేమో అనుకునుండ్లా. ఏంటి ఏంటి తలనా? అమ్మో ఊరుకోవే చంద్రకళ. ఏంది పెద్దమ్మా నువ్వు, పెద్దాక అమ్మో అమ్మో అని. అమ్మో అమ్మో అమ్మో, చంపేశావు కదే, నీకు దండం పెడతాను, పోయి పడుకోవే తల్లి. ఇదిగో పెద్దమ్మా, అక్కడ ఏదో జరిగినది, నీకక్కడ ఏం మర్యాదలు జరిగినాయో అన్నీ చెప్పాలి నాకు. మర్యాదలా? అమ్మో వెళ్ళవే తల్లి, వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మోయ్. సర్లే పెద్దమ్మా. అక్కడేదో జరుగుండ్లా. కృష్ణవేణి, ఆ దెయ్యాల కొంపులో నువ్వెలా సంసారం చేస్తున్నావే, నీ అమ్మ ఒకటి మాడ. నైంటీ టూ
7 కృష్ణవేణి వచ్చేసావా వచ్చేసావా నేను కళ్ళు తెరుస్తున్నాను నేను కళ్ళు తెరుస్తున్నాను తెరిచాను తడబడుతున్నాయేంటి నీ ఆరోగ్యం ఎలా ఉంది ఓకేనా రత్న ఐఎమ్ ఆల్ రైట్ నేను ఓకే సృజన్ రత్న ముందులా వచ్చి కూర్చో కృష్ణవేణి ఏది బామ్మా వచ్చి ఉంటుందిలే నేను వెళ్ళి చూసొస్తాను సరేనా అలాగే అలాగే బామ్మా తొందరగా రమ్మని చెప్పు జోడపాట పాడాలి లేకపోతే నాకు నిద్ర రాదు అలాగే నాన్నా అలాగే రత్న ఇందాక నుంచి రూమ్ లో లేవు ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్ళాను తెలియదు సృజన్ అమ్మా కృష్ణవేణి ఆగు బామ్మా మేడం వచ్చారా కంగారు పడకు సృజన్ వచ్చాడు రత్న ముందు నువ్వు ఈ మంచినీళ్ళు తాగు వద్దు సృజన్ తాగు పర్లే తాగు నీకు హెడేక్ గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటావు కదా ఈ టాబ్లెట్ వేసుకో నాకు హెడేక్ రాదు కదా సృజన్